నష్టం వచ్చింది మనకే కాబట్టి మేమైతే ఆ పత్రికలో వచ్చే వార్తలు వాటి మీద లైన్ తీసుకుంటున్నాం. ఒకవేళ చెప్పుకుంటే వాళ్ళకి అధికార పక్ష పార్టీ వాళ్ళకి పాల వ్యాపారం మనకు వస్తుంది. అలాగే జోస్యం మా శర్మ గారు ఎప్పుడు చెప్పరు ఎన్ని చెప్తారు కానీ మళ్ళీ చెప్తారు జోస్యం రకేష్ గారు పిలుపు కళ్యాణ్ ఓడిపోతారు, మా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం పోతారు, ఏ రంగా అనుకుంటున్నారు ఏ ఈక్వేషన్స్ నాకైతే అర్థం కలగలేదు. ఎందుకంటే మొత్తం పడవంతా ఖాళీ అయిపోతుంది, ఎవరు లేరు వైఎస్ఆర్ పార్టీలో. అది కూడా ఆలోచన చెప్తున్నారు శర్మ గారు. నేను అందుకే అన్నా శర్మ లాంటి విద్యార్థిపల్ నాయకులు ఏదో మంచి పార్టీ తీసుకుని పదవి తెచ్చుకుంటుంటే ఖాళీ ఫీల్ అవుతాం కదా. నీపై పొడవలు ఇంకా కూర్చోన్నారే మా బాధ మా సైనికు సేవ రెండో బాగా సహకరిస్తాం వాళ్ళతో లాయర్ కాబట్టి. అలాగే మంచి దారి తిక్కుంటే ఆర్థికంగా రాజకీయ బాగా పైకి వస్తారని చూడాలని ఆశ అదే ఇద్దరు లాయర్ ఎందుకే పక్కన లాయర్ ఆయన ఉన్నారు చేయిస్తారు కొంచెం పైకి వచ్చే అవకాశం ఉంటుంది. ఆయన బాగుపడుతుంది ఎవరు బాగుపడుతుంది కాస్తి చెప్పారు తప్పు అనుకోదండి. రెండో విషయం ఏంటంటే బీజేపీ పొత్తు విషయం పైన చాలా రకాలుగా అనేక కథనాలు వస్తున్నాయి సార్. దాంతోపాటు మా వైసీపీ మీడియాలు కూడా జనసేనతో వీసీ మధ్యలో పెడుతున్న గొడవలు మాకు కూడా ఆశ్చర్యం కలిగిస్తున్నారు. కావాలి ఏదో ప్రోవోక్ చేస్తున్నారు బీజేపీతో పొత్తులు పవన్ కళ్యాణ్ గారు మా జాయింట్ యాక్షన్ నిర్ణయిస్తారు ఉండాలా వద్దా డిసైడ్ చేసుకోవాల్సింది వాళ్ళు. కాబట్టి ఏంటంటే తెలుగుదేశం పార్టీని మేము ఇద్దరు కలిసి శ్రేయస్సు అందిస్తున్నాం, అందుకోకూడదు అందుకోవాలని పేరే బీజేపీ అధినేతలు వాళ్ళ పార్టీ రాష్ట్ర పార్టీలో డిసైడ్ చేస్తున్నారు. ఇప్పుడు జనసేనతో కలవడానికి ఒక టీమును పంపించారు మీరు, మీ వాళ్ళ టీం ఒకటి వచ్చింది మాట్లాడుకుంటున్నారు, ఇదంతా నడుస్తుంది. అలాగే భారతీయ జనతా పార్టీ దగ్గరికి ఏదైనా ఒక టీం వెళ్ళిందా అసలు? లేదు సార్, మేము తెలుగుదేశం పార్టీ నుంచి అధికారికంగా ఎవరు చర్చలు కానీ చెప్పలేదు. ఓపెన్ గా అయితే పవన్ కళ్యాణ్ గారు చెప్పడానికి మీరు కనుగొనం, ఎందుకంటే మేము ఇద్దరు పొద్దుర్మని ఏంటంటే జాయింట్ కమిటీ గానన్నా అక్కడికి వెళ్ళాలి కదా. సరే సార్, దీనిపైన నాకు కొంత సమాచారం ఏంటంటే ఆఫ్టర్ ఫెస్టివల్ తర్వాత ఒక డిస్కస్ తిరిగి జరుగుతా ఉంది. అది ఫెస్టివల్ అయిపోయిన వచ్చిన తర్వాత ఇద్దరు జనసేన తెలుగుదేశం పార్టీ కూర్చొని బీజేపీ వాళ్ళతో మాట్లాడడమా లేదా వాళ్ళు పిలిపించుకోవడానికి ఆఫ్టర్ ఫెస్టివల్ తర్వాత ఫెస్టివల్ లో ఒక లిస్టు రిలీజ్ చేయబోతున్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల లిస్టు ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేయబోతున్నారు. ఈ రెండు నాకు తెలుసు. అవి అయిన తర్వాత చేయాలని ఆలోచన లిస్టు ఆపేసి జనసేన అభ్యర్థుల జాయింట్ సార్ జాయింట్ ఇద్దరిది కలిపి అభ్యర్థుల లిస్టు ఫస్ట్ లిస్ట్ రిలీజ్ ఫస్ట్ సార్ ఫస్ట్ ఫస్ట్ మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు. అభ్యర్థుల లిస్టు రిలీజ్ చేయాలని ఆల్రెడీ ఈ రోజు నాకు ఉదయం మెసేజ్. కానీ బీజేపీ వారు పొత్తులు శంకర్ కొంత ఆగున్నారు. అది సంక్రాంతి తర్వాత కను పండుగ తర్వాత కూర్చొని ఒక డెసిషన్ వచ్చి ఇప్పుడు వేరే వాళ్ళతో పొత్తు ఆశిస్తున్నప్పుడు వాళ్ళతో కూడా అయ్యాక కదా లిస్ట్ రిలీజ్ చేయాలి. ఈ లోపల లిస్ట్ రిలీజ్ చేస్తారనుకోండి వాళ్ళకి అక్కడ పక్కన పెట్టినట్టు కదండి. మీరు అయిపోయాక మీరు అడుగో పొడుగో మిగిలితే పడేది చెప్పింది మీకు కనెక్ట్ కదా. ఫస్ట్ మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు సార్, లిస్ట్ అది తయారైపోయింది.